టీసీఎన్ ఛానల్ చూసేటటువంటి ప్రేక్షక దేవులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ మరి ఈనాడు చక్కనైనటువంటి అంటే సంక్రాంతి సంబరాలను మరి దిగ్విజయంగా జరుపుతూ ఉన్నారు మరి ఈ సందర్భంలో టీసీఎన్ ఛానల్ వారు మరి సాంస్కృతిక కళారూపం బుర్ర కథ ఎడవల్లి శ్రీదేవి బుర్రకథ బృందం తాడే పిలుగు చేయి చక్కగా మన టిసి ఛానల్ లో ఈనాడు అందరూ విశిష్టతను చక్కగా తెలియజేయడానికి కూడా మా కళా బృందం తరపున కళాభివందనాలు తెలియచేస్తూ మరి కళా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం शुक्लां परधरं विष्णुं विष्णुं हाँ। सेसेवर्णं चतुर्भुजं प्रसन्नमधनं ध्याये ध्याये सर्वविग्नोपा सांताये गुरुभ्यो नमः मधुरा मधुरा महिमान विदवराधरा मधुरा मधुरा महिमान विदवराधरा मंगलांगा वैदेहिम

నేను భయపడటం ఏమిటమ్మా నన్ను చూసే ప్రేక్షకులు భయపడుతున్నారు మాది ఏమన్నా భయపడే వంశం అనుకున్నావా ఏమిటి మా వంశంలో మా తాత ముత్తాతల పేర్లు చెబితే దిశలు దిశలు చల్లారిపోతాయి మరి నీ పేరు చెబితేనో కాపీ చల్లారిపోద్ది మాటలు ఇదిగో అమ్మాయి మీరు వచ్చారు నన్ను తెచ్చారు ఇక్కడ ఈ మైకింగ్ ఏమిటి ఈ లైటింగ్ ఏమిటి షూటింగ్ ఏమిటి మన ముగ్గురు ఫైటింగ్ ఏమిటి అసలు మీరెందుకు వచ్చారు నన్ను ఎందుకు తెచ్చారు

మనం బుర్రకథ చెప్పడానికి వచ్చాం అబ్బాయి బుర్రకథ్ అబ్బో బుర్రకథ అంటే మీకు ఎవరికైనా అర్థం తెలుసు మీకు తెలుసా అండి మాకు బ్రహ్మాండంగా తెలుసు బుర్ర కథ అంటే బుర్రోడు చెప్పేదే బుర్ర కథా మాట్లాడు అని బుర్రదయ్యా బుర్ర బుర్ర కథ అంటే ఈ మానవుడు బుర్రలో ఉండేటువంటి గుప్పిని మెదడికి పదును పెట్టి కదిరింపజేస్తే అన్ని పథకాలలో తలమానికమైంది బుర్రకథ అంటే బుర్రకథ అవును మాకు నచ్చే కథ ప్రేక్షకులంతాగుతా చెప్తారా తప్పకుండా చెప్తాను అడగబోయ్ ఆంజనేయుడికి హనుమంతుడికి యుద్ధం చెప్పండి హనుమంతుడన్నా వాళ్ళిద్దరు ఒకరే పోనీ వినాయకుడికి విఘ్నేశ్వరుడికి చెప్పండి నాయకుడు అన్నా గణనాథుడు అన్నా గణపతి అన్నా ఆ స్వామి విఘ్నేశ్వర స్వామి ఒక్కరే ఇది ఏమిటమ్మాయి వాళ్ళిద్దరం ఒకటేనని వీళ్ళిద్దరం ఒకటేనని నా భార్య నాకు ఎప్పుడు చెప్పలేదు మరి ఏమిటండో మా యావడి చెప్పలేదు అది ఇతని భార్య చెప్తే గానీ ఇతడికి ఏమి విషయం తెలియదండి ఏ ఎందుకని అంటే ముఖ్యంగా ఎందుకు తెలియదు నీకు బ్రహ్మాండంగా చదువుకోలేదు మా ఆవిడ చూడు నాయనా ఒక చదువు విషయంలోనే కాదు నేటి సమాజంలో నేటి సమాజంలో మా ఆడవాళ్ళు మీ ఆడవాళ్ళు మా ఆడవాళ్ళు మీ ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు అందుకే మా మాటలు సంక్రాంతి అలా కాదు ఆయన ముఖ్యంగా సంక్రాంతి అంటే సంక్రాంతి అంటే పల్లెసీమలో రైతన్నలు దిగ్విజయంగా జరుపుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ ఇప్పుడు పల్లెల్లో ఏమిటమ్మా పట్టణాల్లో కూడా ఎంతో అద్భుతంగా అంబరాన్ని అంటే సంబరాలు జరుపుకుంటున్నారు సంక్రాంతి సంబరాలు ఎక్కడైతే మన తెలుగు వారు ఉన్నారో తెలుగు వారందరూ కూడా గర్వించే విధంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ అందుకే కలలసీమరా పల్లెసీమరా కళ్ళ కపట మెరుగని కలలసీమరా కళ్ళ కపట మెరుగని కలలసీమరామున లేవరి పనులు వారు చేసి వేకువ జామున లేచి ఎవరి పనులు వారు చేసి శక్తి కొలది భక్తి కొరకు శక్తి నంత ధారపోయు పల్లెసీమరా ఇది పల్లెసీమరా కళ్ళ కపటం మెరుగని కలలసీమరా కళ్ళ కపటం మెరుగని కపటం లేక భూదేవిని నమ్ముకుని కల్లా కపటం లేక భూదేవిని నమ్ముకుని మంచి సీమరా

అలా కాదా అలా కాదు సమ్ అంటే కొత్త ధనం క్రాంతి అంటే వెలుగులు కొత్త వెలుగుల పండుగే మన సంక్రాంతి పండుగండి ధర్మబద్ధంగా ఈ విశ్వానికి పశుపక్షాదులకు ఆ యొక్క దైవానికి పితృదేవతలకు సకల జీవకోటికి కూడా చక్కనైనటువంటి కృతజ్ఞత తెలుపుకున్నటకు అనువైన సమయమే ఈ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ వచ్చేసి ఆనందం ఆరోగ్యం పక్కన పెడితే కృతజ్ఞత తెలుపుకోవడానికి అనువైన సమయం సమయం ఈ సంక్రాంతి పండుగ అంటే పండుగంగా ఉన్నారనమాట అందుకే కూత కోడి కూంగిట్లో ముగ్గులు ముగ్గులు రాయ తమ్ముడా సై మేలు బోయిదారానా బోయి అమృత ఇచ్చేటి ఆ పులు ఊసైదూసై అమ్మ చేతి గోరు బామ చెప్పు నీతి కాద సంక్రాంతి పండుగ నుండి నెల రోజుల పాటు ఎంతో త్రికరణ శుద్ధిగా చక్కగా జరుపుకునేటువంటి పండుగే సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అంటే నాకు గుర్తుకొచ్చేసింది అమ్మాయి ఏం గుర్తొచ్చింది పెళ్లి కొత్తలో ఎలాగే సంక్రాంతి పండుగ పండగ వచ్చే ముందుగా మా ఆవిడ నేను ఆలోచించుకున్నా పండగ వస్తుంది కదా సంక్రాంతి పండగ ఈ సంక్రాంతి పండగ రోజు మనం చక్కగా గారు వండుకొని తిన్నామే అనుకున్నాం గారులే కదా వండుకోపోయారు కనుమనాడు వండుకోవాలి మరి అదే మరి పండగ రోజు గారు వండుకుందాం అనుకున్నాం వండుకొని అనుకున్నాం కానీ అదే రోజు చుట్టపడు వస్తున్నాడు అని ఉత్తరం వస్తే వచ్చాడు వాడు ఉత్తరం అంటే తెలుసా నీకు ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక ఉత్తరాలు ఎవరికి ఈ ఈనాడు సెల్ ఫోన్ అండి వాట్సాప్ లు ఫేస్బుక్ లు ఇంటర్నెట్ లు మరి ఈ సెల్ ఫోన్లు వచ్చాక నేటి తరం పిల్లలకి మనలాంటి కళారూపాలే కాదు పూర్వం రోజుల్లో ఆటలో పాటలో మరి ఉత్తరాలు ఇవి ఎవరికి కూడా గుర్తుండట్లేదు తెలియదు మరి అటువంటి ఉత్తరం అన్నాడు నాకు వచ్చింది చూశాను అమ్మోడొస్తున్నాడంట మంచి ఐడియా ఆలోచించా నేను మా ఎవరితో చూసాను చుట్టపూడు రాగాపెట్టి గోమేదో దెబ్బ కొడతాను ఆ దెబ్బకు నువ్వు మరి ఏడ్చి మన ఇద్దరు గొడవ చూసి వచ్చిన చుట్టపూడం కానీ పోతాడే తర్వాత మనం చక్కగా గారి తిందామే అసలు ఒప్పుకున్నాడు

అయ్యో అలాంటి దూరం చుట్టపూడు వచ్చేస్తున్నాడు పెట్టే మూడు సైకిల్ ఎట్టుకుని వచ్చేస్తున్నాడు చుట్టపూడు ఆ చుట్టపొడి చూసాను అయ్యి చుట్టపూడు వచ్చేసిడు లాభం లేదని చెప్పి మా ఆవిడ దగ్గరికి లాబెట్టుకో దెబ్బ కొట్టి ఆ దెబ్బకి మా ఆవిడ ఎడుతుందమ్మా పెళ్ళైన కాడి నుంచి ముద్దు లేదు ముచ్చదా లేదు సినిమా లేదు షికార్ లేదు కొట్టేస్తారు సబ్బేత్తారు బాబు ఎవరు అవి వచ్చిన చుట్టపూడు చూసాడు నిజంగానే కొట్టేసుకుంటున్నారు ఏమోనని అయ్యి బాబు వీళ్ళు బాధేసుకుంటున్నారు కొట్టేసుకుంటున్నారు మళ్ళీ నేను మధ్యలో నేను వెళ్తే కూడా బాధత్తర కొట్టేస్తారని చెప్పి ఆడు చెప్ప పెట్టకుండా పెట్టే మూడు సంఖ్యలు పెట్టుకుని అలా పడాలి కనుక పోయాడు ప్రకారం చుట్టపోడి పంపించేస్తాడు చుట్టపోడి వెళ్ళిపోయిన మా ఆవిడ ఏడు పాపలేదు దెబ్బ కొద్ది గట్టిగా తెలిగిందా తగ్గి ఎడిసేస్తుంది అప్పుడు నేను మా ఆవిడని ఓదార్చాలి కదా మా ఆవిడతో అన్నాను ఏమే పెళ్ళామా నేను కొట్టినట్టు కొట్టాను గాని నిజంగా కొట్టానట్టే పెళ్ళామా అన్నాను అప్పుడు మీ ఆవిడ ఏమంది అంటే ఏడు పాపేసి ఏమండోయ్ నేను ఏడిసినట్టు ఏడిసేది కానీ నిజంగా ఏడిసేది ఇట్టింది ఎంతలో వెళ్ళిపోయాడు లగెత్తుకుంటూ వచ్చేసి నేను వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన వాడున్నట్టు ఎందుకంటే సంక్రాంతి సందర్భంలో నాకు ఆ విషయం గుర్తుకొచ్చింది అనమాట సంతోషం అందరికి చాలా చాలా విషయాలు గుర్తుకొస్తాయి కదా మొదలగుని నెలబట్టడం అని చెప్పి చేసుకునేటువంటి పండుగే ఈ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అంటే చూడు నాయన ఆ యొక్క సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్యకారానికి వస్తున్నాడు వస్తున్నాడు కర్కాటక రాశి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి ఆ సమయాన్ని సమయాన్ని మకర సంక్రాంతి అంటున్నాము ఓహో మకర సంక్రాంతి అలా వచ్చింది అన్నమాట అయితే సంక్రాంతి వస్తుందని తెలుసు మరి నెల రోజుల ముందుగా ఎందుకు చేసుకుంటున్నాం అవును 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 ఎందుకు చేసుకుంటున్నాం అంటే అయ్యా ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి వస్తున్నారని తెలిసింది అనుకోండి

అవును ఆ విషయం తెలుసుకుని చక్కగా ధనుకుని పట్టడం అని చెప్పి ఎంతో చక్కగా మంగళకరంగా చేసేటువంటి పండుగ పెద్ద పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అయితే ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దైవానికి ప్రీతి దైవానికి ప్రీతి కదా దక్షిణాయన పుణ్యకాలం దక్షిణాయనం అంటే పితృదేవతలకు ఆ యొక్క సూర్య భగవాన్ ఆహ్వానించడానికి పండుగ చేసుకుంటున్నాం పండగ ఎలా చేసుకోవాలి అదిగో తెల్ భోగి నాడు తెల్లవారునా రాసి

పెట్టి ఆడపడుచులు ఆడుచు పాడుచు ముత్త ఐదు ముత్తంబూల మిచ్చునయ్యా అంటే ఇంత విషయం ఉందన్నమాట ఈ పండుగలో చక్కగా భోగి నాడు తెల్లవారుజామున లేచి తెల్లవారుజామునండి ఆ యొక్క కన్న తల్లి పిల్లలందరినీ కూడా చక్కగా కూర్చుండబెట్టి కూర్చోబెట్టి ఎంతో చక్కగా అవును అంటే తైలే లక్ష్మి అండి తైలే లక్ష్మి అదే జలే గంగ అన్నారు విధంగా ఏం చేస్తుందండి నువ్వుల నూనెను మాడమే నుంచి ఒళ్ళంతా చక్కగా రాసి పిల్లలకి హారతితో దిష్టి తీసి తర్వాత శుభ్రంగా తల స్నానం చేయించినట్లుగా అయితే ఇటు ఆరోగ్యం సిద్ధిస్తుంది లక్ష్మి కటాక్షం కూడా వస్తుంది అనమాట గుర్తొచ్చాడు ఒకసారి నా కొడుకు నా దగ్గరికి వచ్చి నాన్న నాన్న నాకు పెళ్లి నాన్న అన్నాడు పోలే చేసే పోయావు వాడుకు ఒక ఇరవై రెండు ఉంటేను అయ్యా నలభై ఆరు ఏం కాదు ఏంటి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పిల్లాడు వచ్చి పెళ్లి చేయమన్నాడా మరి కాలువలాగా అయిపోయిందండి కంప్యూటర్ ఏమిది మరి మా అబ్బాయి నా దగ్గరకు వచ్చి పెళ్లి చేయదా అన్న అంటే నేను చూసాను నాన్న ఎడ్రా నీ బుద్ధి ఉందా నీ వయసు ఏంటి నువ్వు మాట్లాడే మాట్లాడేంటి ఈ వయసులో నీకు పెళ్ళ ఈ వయసులో నీకు పిల్లలు ఎవరెత్తారా అన్నాను అప్పుడు ఆడేమన్నాడు తెలుసా ఆ నువ్వు చూడక్కలేదు నాన్న నేను చూసేసుకున్నా అన్నాడు చూసుకున్నావా ఇంతగా పిల్లది ఏ ఊరురా ఊరు ఏ ఊరు మన ఊరే అన్నాడు మన ఊరా మన ఊర్లో ఇంతగా పిల్లది ఏ వీధి రా అన్నాడు ఏ వీధి మన వీధే అన్నాడు మన వీధే మన వీధిలో ఇంతగా పిల్ల ఏ ఇల్లురా రా అన్నాడు ఏ ఇల్లు పెట్టినో మన ఇల్లే అన్నాడు మన ఇల్లు మన ఇంట్లో ఇంతగా పిల్ల ఎవరు రా అన్నాను అయ్య ఎవరెట్టినో మీ అమ్మే అన్నాను అయ్యో అమ్మవాడికి నానమ్మ కదా నేను అదే అన్నాను

ఆ గొబ్బెమ్మలు కూడా చక్కగా పిడగలగా చేసి ఆ దండను భోగి మంటల్లో వేస్తారు భోగి మంటల్లో వేస్తారు వేస్తే ఫలితం ఏమిటండి ఏమిటండి మనలో ఉండేటువంటి ఐషద్వర్గాలు అనగా కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు అన్ని ఐషద్వర్గాలు అనగా ఆరుగురు దొంగలు కూడా పడా వంచలై పారిపోయి జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించమని ఆ యొక్క పరమేశ్వరుణ్ణి చక్కగా వేడుకోవడం అన్నమాట ఆ తదుపరి చక్కగా సాయంత్రం పూట చక్కగా రంగవల్లు అలంకరించి రంగవల్లు అలంకరించి పిల్లల్ని కూర్చుండబెట్టి కూర్చుండళ్ళని పోస్తూ ఉంటారు అంటే రేగిపళ్ళు ఎందుకు పోస్తారు ఎందుకు పోస్తారు అంటే మదరి వనంలో నరనారాయణులు అంటే ఎవరు ఆ కృష్ణుడు అర్జునుడు గురువు కూడా కలిసి చక్కగా ఆ యొక్క వారికి సాక్షాత్కరించారట అవునండి బదరి వనంలో ఏముంటాయండి రేగి పండ్ల చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా ఆ చెట్లన్నీ కూడా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారాన్ని తీసుకుని ఆనందంతో ఆ కృష్ణ భగవానికి చక్కగా అభిషేకం చేశాయట అదే విధంగా నేటి చిన్న పిల్లలందరూ కూడా దైవ సంభూత భావించి మా పిల్లలు భగవంతుడితో సమానం అని భావించి చక్కగా సాయంత్రం పూట ఆ యొక్క భోగి పళ్ళను పోస్తారు ఇలాగా పక్క పక్క నవ్వుడ పో

కొంచెములో శనగలు శనగలు పత్తిపూ రేకులు అదే విధంగా రాగి నాణాలు అదే విధంగా చక్కగా యొక్క భోగి పళ్ళు అంటే రేగి పళ్ళను రేగి పళ్ళు కొంచెంలో వేసి ముమ్మారు దిష్టి తీసి తల మీద వేస్తారు ఆ తదుపరి అక్కడికి వచ్చినటువంటి ముత్తైదువులందరూ కూడా అదే విధంగా ఆశీర్వదిస్తారు అందరూ కూడా ఆశీర్వదిస్తారు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది ఈ యొక్క ఇనుము ఇనుము రాగి రాగి అదే విధంగా ఈ యొక్క రేగి శక్తితో పిల్లలకి భోగి పీడాలన్నీ కూడా తొలగిపోయి మంచి విద్యా బుద్ధి ప్రాప్తిస్తుంది చాలా ఆయుర్ధాయం కూడా చక్కగా పెరుగుతుంది మా వాడు కూడా మంచి విద్యా బుద్ధులు వచ్చాయి ఆ రోజులు వచ్చాయి ఒకే ఊళ్ళో ఒకే స్కూల్లో ఒకే సీట్ లో పది సంవత్సరాలు కష్టపడి శ్రమించి టోర్చి చదివాడు ఎన్నో తరగతి రెండో తరగతి పది ఏళ్ళు కష్టపడి రెండో తరగతి చదివాడా సపోర్ట్ తక్కువ స్కూల్లో ఉంటే హెడ్ మాస్టర్ గారు వచ్చారు ఒరే వచ్చి ఒరే ఒరే ఈ స్కూల్లో నువ్వు బాగా ఇంగ్లీష్ చదువుతా ఉంటావు కదా నేను తెలుగులో ఒకటి అడుగుతాను దాన్ని ఇంగ్లీష్ లో చెప్పరా అన్నారు ఇంతకు మాస్టర్ ఏమి అడిగాడు అప్పుడు మాస్టర్ గారు ఆయన ఈ విధంగా అడిగారు మా ఓని ఎలాగా ఒరే అబ్బాయి పిల్ల వచ్చింది వచ్చింది పాలు త్రాంది తాగింది గోరదూకి వెళ్ళిపోయింది దీన్ని నువ్వు ఇంగ్లీష్ లో చెప్పరా అన్నాడు అప్పుడు మీ చెప్పాడా చెప్పాడే అమ్మోడు ఒకే స్కూల్లో లో చదివాడు కదా పది సంవత్సరాలు ఇలా చెప్పేసాడు రెండో రెండు చెప్పాడు ఇంగ్లీష్ లో పిల్లి కమింగ్ 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 పాలు డ్రింకింగ్ డ్రింకింగ్ గోరూకి గోయింగ్ చాలా బాగుంది చెప్పగానే మా ఓడికి ఆ హెడ్ మాస్టర్ గారు సన్మానం చేశారట ఎలాగే దండమే దండ దండమే దండ దండమీదేసి ఆ నెత్తిన పెద్ద బండ ఎట్టాడు ఆ బండీ చాలా బాగుంది అలా కాదు చక్కగా పిల్లలకు విద్యా బుద్ధులు వస్తాయి తదుపరిస్తారు ఆడబడుచులండి ముఖ్యంగా ఆడబడుచులను ఆధరించేటువంటి చక్కటి సంస్కృతి మన యొక్క భారతీయ సంస్కృతి ఎందుచేతనంటే ఆడబడుచు అర్ధమగుడు అంటూ ఉంటారు ఆడబిడ్డ లక్ష్మీ కళ అంటూ ఉంటారు ఆడబడుచు అలా ముంగిట్లో వస్తే చాలండి లక్ష్మి ఆడేస్తుంది అంటూ ఉంటారు ఆ విధంగా ఆడబడుచును చక్కగా ధరించేటువంటి సంప్రదాయం సంకరించేటువంటి సాంప్రదాయం మన యొక్క భారతీయ సంస్కృతి సంస్కృతి కనుక ఆడబొడులందరూ కూడా కలిసి చక్కగా సందెగొబ్బమ్మలు పెడతారు పెడతారు ఎంతో చక్కగా ముంగిల్లో ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల్లో గొబ్బమ్మలు ఎట్టి పెట్టి ఇలా పాటలు పాడుతారు చుట్టూరు తిరుగుతూ పాటలు పాడుతారు అలాగా ఎలాగండి సోబీ గొబ్బమ్మసత మూలియవే చామంతి పూవెంటి చెల్లెళ్ళియావే సామరి పూవెంటి తమ్ముళ్ళియావే సూపి గొబ్బమ్మసత

అంటూ చక్కగా ఆడబిడ్డలు ఆ గొబ్బెమ్మల చుట్టూరు కూడా చక్కగా తిరుగుతూ ఎంతో అలంకార ప్రాయంగా ఉంటుంది ఆ భోగినాడు ఆ తదుపరి ఆ కూడా కలిసి వారి స్తోమత కొద్దీ ఇచ్చి ఆ ముత్తైదువులందరినీ కూడా సాగనంపుతూ ఉంటారు ఈ విధంగా భోగి జరుపుకుంటా మనం బాగానే ఉంది అసలు నేను జ్వాల పడతారు అసలు జోాలపాటు ఎలా పడతానికి తెలుసా ఏమిటో జోలపాటు ఎలా పడతారు నా తెలియదు అనుకుంటున్నాను చెప్పు చక్కగా పిల్లల్ని ఉయ్యాల్లో పడుకో పెట్టి తల్లి ఉయ్యలు ఊపుతూ ఊపుతూ జోవచ్చు ఆనంద జోజోకుందా పరమానంద రామ గోవిందో

పడుకో పడుకో తొంగో తొంగోయా జ్వాలపాట పెద్ద పట్ల ఉంది మాకు ఇక్కడ జ్వాలపాట అంటే ఎలా పడతారండి ఈ రోజుల్లో కృతాయుగం ద్వాపర యుగం కలియుగం కంప్యూటర్ యుగం వచ్చేసింది అంతా స్పీడ్ యుగం ప్రాకేట్ యుగం ఈ కంప్యూటర్ యుగంలో పుట్టేటటువంటి పిల్లలకు ఎప్పుడో బీసినాడు జ్వాలపాట జా జో పడక పడక అంటే ఆ పిల్లలు పడుకోరు ఈ రోజుల్లో పిల్లలు పడుకో అంటే జోలపాట ఎలా ఉన్నారండి

చూడు నువ్వు హాస్యంగా ఏది మాట్లాడితే బాగుంటుంది కానీ ఆడవారి కోసం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఆడవారి కోసం పెద్దలకు మాట్లాడినారని ఆడవాళ్ళ గురించి పెద్దలు ఉన్నారు ఎవరున్నారు ఎత్త నారి ఎంతో పూజతే రమంతో దేవత ఇక్కడ గత గతగా ఉందో అర్థమైతాడు చెప్పు అలా కాదయ్యా ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతల ప్రతిష్ట కూర్చుంటారు అక్కడ అభివృద్ధి ఉంది అన్నారు మన పెద్దలు ఆడవాడు మారారని కోపం కోపొచ్చేసిందని రెండే రెండు ముక్కలు చెత్త ఆడవాళ్ళు ఎలా మారారు చెప్పు ముత్యమంతా పసుపు మొత్తైదు కుంకుమ బ్రతుకెంతాయ ముద్దు మురి పాలను ముంగిళ్ళలోన మూడు పూలు వారు కాయళ్ళు కాయ యాండి పూర్వ రోజుల్లో ఆడవారు ఎంతో చక్కగా ముచ్చమంతా పసుపు ముఖానికి రాసుకుంటే ఆ ముఖం ఎంతో కలగా కాంతిగా తేజస్సుగా ఉంటుందని పసుపు రాసుకునేవారు అప్పుడు ఇప్పుడు ఎక్కడ రాస్తున్నారు పసుపు రాస్తున్నారండి వచ్చిందిగా

పెద్దవాళ్ళు ముచ్చుకున్న పసుపు ముఖానికి రాసి రూపాయి పడంత కుంకుమ పుట్టు నొదురు ధరించేవారు ఆఖ్యాత జగన్ ఎంతో అందంగా ఉండేవారు అప్పుడు కానీ ఇప్పుడు పెడుతున్నారమ్మా ఎక్కడ పెడుతున్నారు వచ్చేసిందిగా మైదారి ఓ స్టిక్కర్ ఐదు రూపాయలు పెట్టి స్టిక్కర్ బైక్ కొంటున్నారు అందు నుంచి ఒకే ఒక టిక్కర్ నొదిలికి అద్దానికి నొదిడికి అద్దానికి నదుడికి అద్దానికి ఒక టిక్కర్ వాడనో వాడేస్తున్నారండి బాబు కాలం మారింది కంప్యూటర్ యుగం ఈ కంప్యూటర్ యుగంలో పుట్టేటటువంటి పిల్లలకు జోలపాట ఎలా ఉండాలి ఎలా ఉండాలి డిస్కోలో ఉండాలి డిస్కో అంటే సంగీతం మైకేల్ జాన్సన్ డాన్స్ అబ్బో మంచి డిస్కోలు ఉప్పులో ఉండాలి జోలపాట డీజెస్ జో 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 పడుకోరు రాయ్ జో 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 నువ్వు పడుకోరు రాయ్ కదిలేవంటి కాలిడి చేస్తాను మెదలేవంటే మెడదిప్పేస్తాను పాలిడిగా ఉంటాయి పడుపుకేస్తాను ఏడుసేవంటే యావేస్తాను పడుకోరు జో 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 పడుకోరు డిస్కోలో జోాలపాటి అనుకో జోలపాట అయితే పిల్లోడు మూడు దాకా ఈ లోపు తల్లులు చక్కగా సంక్రాంతి పుట్టింటికి వెళ్ళి చేసుకుని రావచ్చు అవునండి చాలా నాకు గుర్తుకొచ్చేసింది అనమాట చక్కగా గుర్తొచ్చింది కాదయ్యా ఈ విధంగా చక్కగా ముత్తైదువులు తాంబూలం ఇచ్చేటువంటి కార్యక్రమం భోగి నాడు జరిగిపోతుంది జరుగుతుంది ఇక సంక్రాంతి సంక్రాంతి అంటే ఎలా మొదలైందయ్యా సంక్రాంతి ఎలా పండుగ అనేటువంటి పేరు ఎలా వచ్చిందయ్యా అంటే అదిగో ఉత్తరాన భానుడు పడిచే మకర రాశిలో అడుగులు వేసే మకర రాశిలో అడుగులు వేసే మకర రాశిలో అడుగులు వేసే సకల నేటి మాట సకల జీవులకు ఆయువు పెంచే సకల జీవులకు ఆయువు పెంచే సకల జీవులకు ఆయువు పెంచే పూల పండు పూల ముక్కలై రామ రామ

పాయి రామచంద్ర యోగి పట్టా అంతే కదయ్యో హరిదాసులు కీర్తన చేసే దంగం దేవరాంజన వేసె సంగం దేవరాంజన వేసె దంగం దేవరాంజన వేసె బిట్టల దరయే అంబను పిలచే బుడబుక్కలే అంబను పిలచే బుడబుక్కలయే అంబను పిలచే బుడబుక్కలయే అంబను పిలచే గంగి విన్యాసాలు దానం చేసె

ప్రవేశించినటువంటి ఆ బాలుడికి ఎంతో చక్కగా ఆనందంతో పాయస నివేదన చేసి ఎంతో చక్కగా నమస్కరిస్తాము నమస్కరిస్తాము అండి దక్షిణాయన దగ్గరే ఉండి మనల్ని సంరక్షించుకున్నటువంటి మన పితృదేవతలకు చక్కగా జలంతో తర్పణం ఇస్తారు నీటితో తర్పణాలు ఇస్తారు అదే సంక్రాంతి రోజు పెద్దల పండుగ అంటే పెద్దలకు తర్పణాలు ఇస్తారు కాబట్టి పది పెద్దల పండుగగా అయింది అంతే కాదయ్యా ఎంతో చక్కగా ఆడపడుచులను ఆహ్వానించి కొత్తల్లుళ్ళకి ఆడపడుచులకి బట్టలు పెట్టి వారిని ఎంతో చక్కగా గౌరవించి కళ ఘోర వంటతో అందరూ కలిసి చక్కగా విందు భుజించి ఎంతో ఆనందంగా ఉంటారు అంటే ఆడపడుచులకి అల్లులకి కట్టాలిస్తారు అనమాట ఇలాగనే పెళ్లి కొత్తలో నండి మా అత్తగారింటికి పండగ వచ్చింది ఈ కొత్త సంక్రాంతి పండుగ వచ్చింది మరి పండక్క మా అత్తగారింటికి వెళ్ళాను కొత్తలుండి కదా మరి నాకు ఏం పెట్టారు పండక్క ఏస్తారు అత్తగారు మంచి గొలుసు పెట్టారు అబ్బో బంగారు గొలుసే బంగారు గొలుసు పెట్టారు అబ్బో అబ్బో బాగానే ఉంది కదా అని మళ్ళీ అంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ వెళ్ళిపోయాను ఏంటి పండగ కాకుండానే మళ్ళీ పండగ రాకుండానే మళ్ళీ వెళ్ళిపోయాను ముందుగానే వెళ్ళిపోగానే పాపం అల్లుడు వచ్చాడు చెప్పి ఈసారి పలసర బైక్ ఒకటి ఇచ్చారు అబ్బో పలసర బైక్ కూడా వచ్చింది పలసర బైక్ పెట్టారు అబ్బో ఎప్పుడు వెళ్ళా మా అత్తగారు ఏదో ఒకటి పెడుతున్నారు కదా అని చెప్పి మూడోసారి ముచ్చటగా మళ్ళీ వెళ్ళిపోయాను పండగ ముందే ఈసారి పెట్టారు కేసు మరి బాగా జరిగిందండో లేకపోతే అండి అల్లుని ఆహ్వానిస్తే వెళితే బాగుంటుంది కానీ ఏదో పెడతారని ముందుగా వెళితే చాలా బాగుంది ఎంతో చక్కగా ఆడపడుచుని అల్లుడిని ఆహ్వానించి కలగూర పిండి వంటలతో విందుక సాయంత్రం పూట చక్కగా వాకిట్లో ముగ్గులు పెట్టి గాలిపటాలు ఈ గాలిపటాల ద్వారా వాయుదేవుని కూడా కృతజ్ఞత చెప్తున్నారు చెప్తున్నారు చూసావాతృదేవతలకి చెప్పాం ఆ సూర్య భగవానుడు దైవానికి చెప్పాం వాయుదేవునికి గాలిపడా చక్కగా చెప్తున్నావు అంతే అంతేకాదయ్యా ఇక ఆ సంక్రాంతి నాడు హరిదాసులు ఆ యొక్క భక్తి భావాన్ని రేకెత్తిచ్చేటువంటి ఆ యొక్క హరిదాసులకి సన్మానం చేస్తారు వారు ఎవరి దగ్గరికి వచ్చి భిక్షాటన చేయరు కానీ వారికి చక్కగా సంక్రాంతి నాడు సన్మానం చేసి తోచిందిస్తారు అంతేకాదు జంగం దేవరిని పిలిచి అంజనం వేయించుకుని ఇక వీరి యొక్క ఆయుర్ధాయం ఎంత వరకు ఉంది పిల్లలకి ఇవ్వాలి అనేటువంటి విషయాలు తెలుసుకుంటారు ఆ తదుపరి పిట్టల దర కూడా చక్కగా వచ్చి మంచి మాటలు చెప్తూ ఉంటే వాడికి కలిగింది ఇస్తాడు అంతేకాదు ముఖ్యంగా గంగిరెద్దుల యొక్క విన్యాసాలు చేతనంటే ఈ గంగిరెద్దులు విన్యాసాలు కూడా ఒక చక్కని భక్తి విషయం కలిగి ఉందండి ఏమిటంటే మంగళకరమైనటువంటి వాక్కులు పలుకుతాడు ఆ యొక్క గంగిరెద్దుల ఆటను చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారు బాగుండాలి ఇల్లు రావాలి అంటూ మంగళకరమైనటువంటి వాక్కులు ఎప్పుడైతే పలుకుతాడో ఆ గంగిరెద్దు ఏం చేస్తుంది తల ఊపుతూ ఉంటుంది అంగీకరిస్తుంది మాటలన్నీ కూడా నిజమవుతాను ఆ గంగిరెద్దులు వాడు కూడా ఇస్తారు ఈ విధంగా తను జీవిస్తూ తను బ్రతుకుతూ సకల జీవులను కూడా బ్రతికింపజేసేటువంటి చక్కని సంస్కారం అయినటువంటి పండుగ మన యొక్క సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ఇక తదుపరి రోజు ఏమిటయ్యా అదేనండి ఏమిటి మొక్క అయ్యి ఎంతో చక్కగా కనుమ పండగని చేసుకుంటాం ఏ విధంగా నా కాలి పూజను చేసి భూమాతను స్మరిస్తూ రామ రామ జయ రాము రామ రామ రఘు రామ సకల పశు తృప్తిని కలిగిస్తూ రామ రామ జయ రాము రామ రామ రఘు రామ వాటి ఆనంద కేరింతలకు పందాలు నిర్వహిస్తూ రామ రామ జయ రాము రామ రామ రఘు రామ ధన్యత రామ రామ జయ రామ 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 రఘు రామకాడి ఈ విధంగా ఎంతో చక్కగా సర్వం వసుదేవమయం అనేటువంటి ధర్మశాస్త్రాన్ని ఆచరించి చూపించేటువంటి తత్వనిధి ఈ యొక్క కనుమ పండుగ కృతజ్ఞత ఆవిష్కరించే పండుగే ఈ కనుమ పండుగ ఏ విధంగా అయ్యా అంటే ఆ యొక్క యజమానికి గంగేరెద్దులు సంవత్సరం అంతా కూడా కష్టపడి ఆ ధాన్యాగారాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ రైతు యొక్క కళ్ళల్లో ఆనందాన్ని నింపుతుంది రైతుతో పాటు కష్టించి శ్రమిస్తుంది ఆ యొక్క ఎద్దులు కూడా ఆ యొక్క ఇంటి ఇల్లాలు ఎంతో చక్కగా వాటికి హారతిచ్చి పాయసాన్ని పసుపు కుంకుమలు కలిపి చీడ పీడలు పోయే విధంగా పొలమంతా కూడా చల్లి ఆ విధంగా భూమాతకు కృతజ్ఞత తెలుపుకుంటున్నారు అదే విధంగా తనతో పాటు పనిచేసేటువంటి ఆ యొక్క పశుపక్షాదులకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నారు అవునండి వరికంకులు తీసుకువచ్చి గుమ్మం ముందు వేలాడకడతారు అవునండి చిన్న పక్షులు వచ్చి ఆ వరికంకులు కూడా తిని అవి కూడా ఆనందిస్తాయి ఎందుకంటే వాటికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నారు ఎన్నక వాన పగలనక కండలు కరిగించి కొండలు పగలేసి బండ చాకరిచ్చేసి దేశానికి తినందించేవాడు రైతు రైతండి అటువంటి రైతన్నలు సంవత్సరం అంతా కూడా కష్టపడి పండించినటువంటి పంటను మరి ఎంతో చక్కగా ఈ సంక్రాంతి సమయాల్లో రైతులు ఆనందానికి అవధులే ఉండవండి అందుచేత అంతే కాదయ్యా వాటికి కూడా

ఎద్దుల పోటీలు గుర్ర పొట్టలు అదే విధంగా కోడి పందాలు కూడా మన ఆనందానికి కాదు అవి కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి సకల జీవులకు కూడా కృతజ్ఞత తెలుపుకోవడానికి అనుమైనటువంటి చక్కని సమయం మన యొక్క సంక్రాంతి కనుమ అటువంటి చక్కని ఉన్నటువంటి పండుగ మన తెలుగువారి పండుగ పండుగ పెద్ద అందుకే పశువులకు చెల్లికాడిపోందిరా భూదేవి పిల చిందీరా ఓ రైతు భూదేవి పిల చిందిరా

డు మాత నా గిపట్టి పన్ను మీద పన్ను కట్టి పగ్గాలు చేతబట్టి పన్ను మీద పన్ను గట్టి పగాలు చేత నిండిపోయిన పేడు లొంగిపోయను నేడుగా రైతంగా మితనం నాటాలీరా ఓ రైతంగా కూసిందిరా చెందిరాబుదేవి పిలచిందిరా ఊ రైతనా పిలచిందిరాధాన్యాలను ఎత్తుకుని నవధాయాలను గంపలకెత్తుకుని సతిభూను నీవు సంఖన పట్టుకుని సతిభూమను నీవు శంకన పట్టుకుని దేవుడు దీవించి వానలు కురిపించి దేవుడు దీవించి వానలు కురిపించి పంటలు పండేను రా రైతనా కష్టం తీరే నూరా ఓ రైతా కష్టం తీరే నూరా పనివారా కోడి కు సిరా రైతంగా భూ వి పిల చిందీరా ఓ రైతంగా భూ వి పిలచిందీరా రైతులు ఎంతో చక్కగా నాకు చాలా ఆనందంగా ఉంది ఉన్నట్టుగా నాకు గుర్తుకొచ్చేసింది ఒకసారి మా అమ్మగారికి జ్వరం వచ్చేసిందండి చేపట్టుకొని చూసే నువ్వు కాలిపోతుంది రైతులు అంటే మీ అమ్మ గుర్తు రావడం ఏమిటి చెప్తున్నాను చూడు నాన్నగారు ఏమన్నారు రైత అబ్బో మేము పెద్ద పెద్ద రైతులు అబ్బో మా అమ్మకి జరం మా అమ్మకి జ్వరం వచ్చేసింది ఎన్న ఆసుపత్రికి తీసుకెళ్ళాడు డాక్టర్ గారు డాక్టర్ గారు మా అమ్మకి జ్వరం వచ్చి జనం తగ్గించండి అన్నా డాక్టర్ గారు ఎన్నే ఇంజక్షన్ ఇచ్చారు టాబ్లెట్స్ ఇచ్చారు మా అమ్మకి జరం తగ్గిపోయింది ఒళ్ళు సలపడిపోయింది ఆ జ్వరం పోయింది అని చెప్పి డాక్టర్ గారికి రెండు వందల రూపాయలు ఇచ్చారు రెండు రోజులు పోయాక మా అక్కకి ఇలాగే జ్వరం వచ్చింది ఎండ మా ఆసుపత్రికి తీసుకెళ్ళి వాళ్ళు డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చారు టాబ్లెట్స్ ఇచ్చారు మా అక్కకి ఒళ్ళు సలపడిపోయినా జనం తగ్గిపోయింది మళ్ళీ రెండు వందలు ఇచ్చే ఒకసారి నేను పొలానికి వెళ్ళినా ఇలాగ మంచి సంక్రాంతి పండుగప్పుడు పొలానికి వెళ్ళి ఇంటి ఎదురుకి వచ్చాను గుణప ఉంటది కదా ఆ గడప బయటేసి ఇంట్లోకి వెళ్ళి ఆనందానండి ఎంతో మళ్ళీ బయటకు వచ్చారు పొలానికి వెళ్దాం అని గడ్డ కట్టుకున్నాను కాలిపోతుంది గడ్డపారా కాలిపోతుంది గడ్డపారకి జనం వచ్చేసింది అమ్మో దీనికి జనం వచ్చేసిందని ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ గారు డాక్టర్ నా గడ్డపల్ జనం వచ్చేసి జరం తగ్గించండి అన్నాను డాక్టర్ ఏమన్నారు ఎలా కానీ బుద్ధంతో బుద్ధులేదా గడ్డ పలుకి జనం రాడు అన్నారు అన్నా డాక్టర్ గారు మన అమ్మకి జరం వచ్చి జనం తగ్గించారు డాక్టర్కి జరం వచ్చి జనం తగ్గించా గడ్డపాక జనం తగ్గర తగ్గించాలని అనుకున్నాను డాక్టర్ పిచ్చోలాగా ఉన్నాడు కదిలేటట్టుకెళ్ళడానికి గడ్డపా మధ్యలో తాడు కట్టి వెనకాల ఇంటి పక్కనే హాస్పిటల్ పక్కనే బాగుంది ఆ బావి దగ్గర తీసుకెళ్ళి బావిలో వేసి మూడు ముంచులు ముంచాడు గడపడు నేను గడపడిపోయింది పోయింది డాక్టర్ గారికి ఐదు వందల రూపాయలు ఫీజు ఇచ్చాను మూడు వందలు అప్పుడు చాలా కష్టపడ్డాడంటే గడపారకి జరం తగ్గించడానికి ఆనందంగా ఇంటికి నాలుగు రోజులు పోయాక ఉన్నట్టుగా ఉండి మా నాన్న కూడా ముసలిదానికి జరగొచ్చేసి ఉరికిపోతుంది ముసలిదే హాస్పిటల్ అంటే పళ్ళు రోజులు తెలియదు కొననకుండావేటి కన్నే మా నానమ్మ లాక్కుచ్చారు దన్నొడుంకు తాడు కట్టి ఆ మా ఇంటినకలు ఏముంది ఆ బావి దగ్గర తీసుకెళ్ళి మా నాన్నమ్మని బావిలో చేసి మూడు ముంచుముంచి పైకి తీశారు నా నమ్మకు పోయింది మా నానమ్మ పోయింది చాలా బాగుంది అయితే జీవితాన్ని సంస్కారవంతమైనటువంటి మార్గంలో నేర్చి దిద్దుకునేటువంటి చక్కని పరోపకార బుద్ధితో అందరూ కూడా ఆనందంగా ఉండాలి

జై ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మరి ప్రజలందరికీ కూడా మా కళాబృందం తరపున కళాభివృందాలు తెలియజేస్తూ మరి ఎంతో చక్కగా మన టీసీఎన్ తణుకు టీసీఎన్ ఛానల్ వారు మరి ఎంతో చక్కనైనటువంటి చదువుకునేటటువంటి విద్యార్థి విద్యార్థులకు చక్కనైనటువంటి విషయాలు టీసీఎన్ ఛానల్ ద్వారా తెలియపరుస్తూ తెలియపరుస్తూ మరి అలాగునే పాత మరి పెద్దవారికి మరి పాత సినిమాలను అందిస్తూ అందిస్తూ ఎంతో చక్కగా అలాగనే ఈనాడు భక్తి విషయాలను కూడా మరి భక్తిదాయక ముక్తిదాయకంగా కూడా కూడా తెలియపరుస్తూ మరి టీసీఎన్ ఛానల్ మరి మీ అందరికీ తెలిసిందే ఎప్పుడైనా కూడా మరి మనకి మంచి మంచి విషయాలను తెలియపరిచేటటువంటి టీసీఎన్ ఛానల్ వారు మరి అవే కాకుండా సాంస్కృతిక కళారూపాలు భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మరి మన యొక్క ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా అందించాలనేటటువంటి సదుద్దేశంతో ఎప్పటి నుంచో కూడా ఇటువంటి కళారూపాలను మరుగున పడిపోయినటువంటి కళారూపాలను వెలిగితీసి వాళ్ళని గుర్తించి అటువంటి కళాకారులను మరి చక్కగా కార్యక్రమాన్ని ఇప్పించి మరి కళాకారుల యొక్క ప్రదర్శనను మీ అందరికీ చూపించాలని మరి చక్కగా మా లాంటి యొక్క బుర్రగల కళాకారులు కూడా మరి ఈ ఛానల్లో మాకు అవకాశాన్ని ఇచ్చారు మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి టిసి ఛానల్ వారికి మరి ఎలా తనుకు తణుకు మాంటి సోరీ స్కూల్ వారికి కూడా ముఖ్యంగా మా కళాకారులను ఆదరించినటువంటి వారికి మా కార్యక్రమాన్ని వీక్షించే మీ అందరికీ కూడా టీసీఎన్ ఛానల్ని మరి చూసేటటువంటి ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మా కళాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ వందనం జై హింద్